పాటైన ఎదురుదెబ్బ. 20 మంది చైనా సైనికులు చచ్చిపోయారు, బట్ బయట పెట్టుకోలేకపోయింది, భారతదేశం అని చెప్పుకోలేకపోయింది, భారతదేశం చేయలేదు. వాళ్ళ దేశంలోని ఒక అంతర్యుద్ధపు వాతావరణం పెరిగిపోయింది, సైన్యం మీద తిరుగుబాటు పెరుగుతోంది, అణచివేతకి ప్రతిఘటన పెరుగుతోంది, విసిగిపోతున్న జనం. మొన్న ఈ మధ్యన రాళ్ళేసి కొట్టినటువంటి సంఘటనలో చూసాం, వాహనాలు తగలబెట్టిన సంఘటనలో చూసాం. తాజాగా చూస్తే 2021 ఇది 23 మొన్న ఈ మధ్యన రిక్రూట్ అయినటువంటి యోన్టన్ అనేటువంటి టిబెటన్ సోల్జర్, టిబెట్లో పుట్టి అక్కడ చైనా సైన్యంలో పనిచేసినటువంటి వ్యక్తి, దలైలామాని మోసం చేశాడన్నటువంటి కసితో ఉన్నటువంటి వ్యక్తి, కావాలని చైనా ఆర్మీలో చేరి శిక్షణ పొంది అక్కడున్న కమాండర్తో సహా 20 మంది చైనీస్ సోల్జర్స్ని కాల్చి చంపాడు. ప్రతీకారం. ఒకప్పుడు ఇందిరాగాంధీ పంజాబ్లోని స్వర్ణ దేవాలయంలోకి ఆపరేషన్ బ్లూ స్టార్ నిర్వహించిందన్నటువంటి కసితో అదే ఇందిరాగాంధీని అంగరక్షకులే కాల్చి చంపినటువంటి సంఘటన, వాళ్ళిద్దరు సిక్కులు కావడం, అప్పుడే దేశవ్యాప్తంగా సిక్కుల మీద దాడులు విధ్వంసం జరిగినటువంటిది. అయినా కూడా ఈ మార్పులు, ఈ వ్యవహారాల్లో అయితే ఏమి మార్పు ఉండదు. ఎవడైతే తప్పు చేస్తాడో ఆ తప్పు చేసేటువంటి వాడు తెలియకుండా చేయడం, తెలిసి చేయడం, ఇప్పుడు తెలియకుండా చేసే ప్రయత్నమే జరుగుతుంది.